హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న గురువారము అనుకోనివి కొన్ని జరిగాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది అని. మాకైతే ఒక పెద్ద షాక్. నిన్న నా బర్త్డే రోజు ప్రతి ఒక్కరము కూడా ఇంట్లో పూజ చేసుకుంటాము, అలానే ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాము, వీలైతే గుడికి అనేది వెళ్తాము. ప్రతి ఇయర్ నేను బర్త్డే రోజు శివాలయానికి వెళ్ళి బాబా దర్శనం కూడా చేసుకుంటాను. అలానే నిన్న కూడా రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి అని బయలుదేరాము. ఫుల్ వర్షం పడుతుంది, సరే కార్లో వెళ్దాము అని అనుకుని కార్ దగ్గరికి వెళ్ళి చూడంగానే ఒక పెద్ద షాక్. డ్రైవింగ్ సీట్ సైడ్ డోర్ అద్దం ఉంటుంది కదా, అది కంప్లీట్గా పగిలిపోయింది. ఎలా అయ్యింది ఏంటి ఇప్పటి వరకు కూడా మాకు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్కే. అసలు అర్థం కాలేదు, ఎవరైనా కొట్టారా, తగిలిందా, వాచ్మెన్ అడిగితే తెలియదు అంటారు. అపార్ట్మెంట్లో ఏమో కెమెరాస్ లేవు చూద్దామంటే, పొద్దున్నే బర్త్డే రోజు గుడికి వెళ్దాము అని బయలుదేరితే ఇలా అయ్యిందేంటి, అసలు ఏం అర్థం కాలేదు, బ్లాంక్. ఇంకా అసలు గుడికి వెళ్లకుండా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏం కాదు మంచికే అనుకో, పెద్దవాళ్ళు అంటారు కదా ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని, అలానే మంచికే అనుకో, నువ్వు బర్త్డే రోజు బాధపడద్దమ్మా, ఎవ్రీ ఇయర్ నువ్వు గుడికి వెళ్తావు, ఈ ఇయర్ ఎందుకు వెళ్లకుండా ఉంటావు, బయలుదేరారు బ్రేక్ చేయొద్దు, వెళ్ళండి గుడికి అంటే ఇంకప్పుడు మళ్ళీ 6:30కి వెళ్ళాల్సింది, 8 వెళ్ళాము టెంపుల్కి గురువారము, అలానే బర్త్డే రెండు కలిసి వచ్చాయి అని అనుకుని ముందు రోజే పంతులు గారికి కాల్ చేసి బాబా గారికి అభిషేకంకి కావాల్సినవన్నీ కూడా పంతులు గారిని అడిగి అన్నీ రెడీ చేసుకుని గుడికి బయలుదేరాలి అని అనుకున్న టైంకి అలా అయ్యింది. ఇంకా సరే అమ్మ వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళి ఎవ్రీ ఇయర్ బర్త్డే రోజు శివాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత బాబా దర్శనం అనేది చేసుకుంటాను. నిన్న కూడా అలానే లేట్గా గుడికైతే వెళ్ళాను, శివాలయానికి వెళ్ళి స్వామి దగ్గర పూజ చేసుకుని బాబా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు తర్వాత పొద్దునంతా నేను ఎంత బాధపడ్డానో దానికి త్రిబుల్ సర్ప్రైజెస్తో పాటు అసలు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా చేశారు. అందరూ నన్ను ఎలా సర్ప్రైజ్ చేశారో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి, అలానే వీడియో అందరూ కంప్లీట్గా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే లిటరల్లీ చాలా ఏడ్చేశాను, చాలా బాధపడ్డాను. అంతే కదా, ఎవరమైనా అంతే కదా, అలాంటివి జరిగినప్పుడు ఒక్కొక్కసారి హెల్త్ పరంగా జరుగుతూ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనము అన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు, ఏది జరిగినా మంచికే అనుకోవాలి, నెగిటివ్గా థింక్ చేయొద్దు, పాజిటివ్గా థింక్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది ఆలోచించండి, జరిగిన దాని గురించి ఆలోచించొద్దు. నిన్న కూడా నాకు అలానే చెప్పారు. ఇంకా ఒక 1/2 అయితే అదే మూడ్లో ఉన్నాను. ఇంకా ఆ తర్వాత కొద్దిగా అయితే ఆ మూడ్ నుంచి అయితే బయటపడ్డాను. ఫస్ట్ నాకు బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే, బొక్కే చూస్తున్నారు కదా, ఈ బొక్కే ఎవరు పంపించుంటారు, ఎవరైనా గెస్ చేస్తారా? మీరు ఎవరైనా గెస్ చేస్తే ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఆర్కే అక్క, ధనలక్ష్మి అక్క పంపించారు నాకు ఈ బొక్కే. అసలు లిటరల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బొక్కేతో పాటు కేక్, ఈ రెండు అలా వస్తుంటే ఎంత షాక్ అయ్యానంటే అసలు నాకేం అర్థం కాలేదు, చాలా బ్లాంక్ అయిపోయాను. ఆల్రెడీ పొద్దున ఒక పెద్ద సర్ప్రైజ్ జరిగింది, ఆ తర్వాత ఈ సర్ప్రైజెస్తో లిటరల్లీ నా మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయింది. ఎంత అసలు ఆ ఎల్లో ఫ్లవర్స్, ఆ వైట్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ అలా చూస్తుంటే ప్లెజెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది. ధనలక్ష్మి అక్క పంపించారు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఎవరు తెచ్చారు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా?
పూజా సామాన్లు ప్రతిదీ కూడా నేను ఎక్కడ కొనుక్కుంటానో, శంకుచక్ర దీపాలు అలానే కమల దియ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. సాయి పూజా సామాగ్రి షాప్ గురించి ఆ అన్న అలానే వదిన ఇద్దరు కలిసి తీసుకొచ్చారు నాకు ఈ బొక్కే అలానే కేక్ అనేది. లిటరలీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు అన్నని అడిగాను, ఏంటన్నా ఈ బొక్కే అలానే కేక్ అని అడిగితే, అనుని బర్త్డే రోజు ధనలక్ష్మి అక్క నీకు సర్ప్రైజ్ చేయాలి అని బొక్కే కేక్ పంపించారు, నేను పర్సనల్గా నీకు తెచ్చిస్తున్నాను అని అన్నారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. అసలు మార్నింగ్ అంతా కూడా మైండ్ దేని మీద ధ్యాస లేదు, కంప్లీట్గా మూడ్ ఆఫ్లో ఉన్నాను. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఒక్కొక్కరు వాళ్ళు ఇచ్చే సర్ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయనివి గిఫ్ట్స్. అమ్మ నాకు టైటాన్ రాగా వాచ్ గిఫ్ట్ చేశారు, అలానే ఐఫోన్ అమ్మమ్మ తాత అలానే మా హస్బెండ్ వాళ్ళు కలిసి నాకు ఈ ఐఫోన్ని గిఫ్ట్ చేశారు. ఇది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ హయ్యెస్ట్ ఫోన్, కాస్ట్లీ ఫోన్ ఇదే అవ్వచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం నేను 20,000 లేదా 15,000 లోపల ఫోన్సే యూజ్ చేస్తాను. అందుకే అంటున్నాను, నాకు తెలిసి లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ హయ్యెస్ట్ ఫోన్ అదే అవుతుంది. అలానే ఈ బ్యాంగిల్స్ ఏమో సాయి పూజ సామాగ్రి అన్నయ్య వాళ్ళు నాకు గిఫ్ట్ చేశారు. అస్సలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవ్రీ బర్త్డేకి, ప్రతి ఒక్కరి బర్త్డేకి, ఇప్పుడు మా మదర్ బర్త్డే లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి బర్త్డేకైనా కూడా నేను సర్ప్రైజ్ చేయటం నాకు అది ఒక ఇష్టము. అలానే ఫస్ట్ నుంచి అలవాటు, ఎవరెవరి ఇంట్రెస్ట్ అలా ఉంటుంది కదా. సో నాకు అలా అందరినీ సర్ప్రైజ్ చేయటం అనేది చాలా ఇష్టం మాట. ఈ ఇయర్ నాకు రివర్స్ మాట, వాళ్ళందరూ నాకు ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. చూసారు కదా, మార్నింగ్ ఏమో అలా, ఆ తర్వాత ఇలా, ఈవినింగ్ అనేది కేక్ అనేది కట్ చేసాము. కేక్ చుట్టూత మీరు చెట్లని చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మా ఆంటీ అలానే మా సిస్టర్స్ నాకు గిఫ్ట్ చేశారు. నాకైతే చాలా అంటే హ్యాపీగా అనిపించింది. టెంపుల్ నుంచి ఇంటికి రాగానే ఇంటి ఎదురుగుండా ఒక పెద్ద చెట్టు, ఆ తర్వాత చిన్న చిన్న చెట్లు, ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అని వాళ్ళు నాకు అలా ప్లాన్ చేశారు. ఈవినింగ్ ఫైనల్గా అమ్మమ్మ తాత అలానే పిల్లల మధ్యలో కేక్ కటింగ్ అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ నేనైతే కేక్ కట్ చేయను. అసలు కేక్ అనేది ఆల్మోస్ట్ నేను 6th క్లాసే నా లాస్ట్ కేక్ కటింగ్. ఎవరైనా ఇలా సర్ప్రైజెస్ చేశారనుకోండి, పిల్లలతో కట్ చేయిస్తాను, నేనైతే కట్ చేయను. సో ఈ ఇయర్ నిన్న నా బర్త్డే, అమ్మమ్మ తాతగారి బ్లెస్సింగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఆంటీ వాళ్ళు, సిస్టర్స్ అందరి మధ్యలో నా బర్త్డే ఇలా జరిగింది. ఒక పక్క బాధ అలానే ఇంకొక పక్క ఆనందం మధ్యలో జరిగిన నా బర్త్డే. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నా బర్త్డే అనేది ఒక స్పెషల్గా సెలబ్రేట్ చేశారు, ఎప్పటికీ ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుంది. కొన్ని మనం మర్చిపోలేము, అలానే ఇది కూడా లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటాము, కానీ ప్రతిదీ కూడా పాజిటివ్గా థింక్ చేయాలి అని చెప్తారు పెద్దవాళ్ళు. అలానే నిన్న కూడా ఏం జరిగిందో మీరు అందరూ చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.